నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను విఎస్ఆర్ మూర్తి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగుల పిఆర్సీ అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు. 10-15 రోజుల్లో నివేదిక అందచేయాలని వేతన సవరణ సంఘాన్ని ఆదేశించిన సీఎం కేసీఆర్. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై చేతులెత్తేసిన బీజేపీ, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆరోపణ. హిందూ ముస్లిం మతపెద్దలతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశం. అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశంలో శాంతి సౌభ్రాతత్వాలు నెలకొల్పే విషయంపై చర్చ. కర్ణాటకలో ఉప ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ. 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5 ఎన్నికలు, 9వ తేదీన ఫలితాలు. విపక్ష నేతలతో కలిసి ఆర్టీసీ, జేఏసీ నేతల సమావేశం. రేపు హైకోర్టులో వాదనలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. ఇక వివరాలు చూసినట్లయితే, అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈరోజు ఢిల్లీలోని తమ నివాసంలో హిందూ ముస్లిం మతపెద్దలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయోధ్య తీర్పు అనంతరం దేశంలో శాంతి సౌభ్రాతృత్వాలు నెలకొల్పే విషయంపై చర్చించారు. దేశంలో శాంతి సౌభ్రాతృత్వాలు నెలకొల్పేందుకు తాము కట్టుబడి ఉన్నామని మతపెద్దలు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో స్వామి పరమాత్మానంద, అవధేశానందగిరి, బాబా రామ్దేవ్, చిదానంద సరస్వతి, జమాతే ఉలేమా హిందూ చీఫ్ మహమ్మూద్ మదాని, షియా మతపెద్ద మౌలానా కాల్బే జావేద్, మజ్లిస్ ఏ ముషావరత్కు చెందిన నవేద్ జామీద్, జమాతే ఇస్లామీకి చెందిన సలీం ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు. ఏక్ మజ్బూత్ భారత్ బనానేకి తరఫ్ ఆగే బడే ఔర్ ఆజ్ కి యే మీటింగ్ ఏక్ నయా భారత్ ఔర్ భావిత్ కా భవిష్య బనానేకి తరఫ్ ఏక్ కదమ్ హో సక్తా హై ఔర్ జిస్కా ఆధార్ హమారే కై స్వామియో నే భీ కహా, బాబా రామ్దేవ్ జీ నే భీ కహా, సంవిధాన్ జో హై వో అసల్ మే హమారీ బునియాద్ హై. సబ్ర్ బహుత్ బడా రఖా ముసల్మానో నే భీ హిందువో నే భీ ఔర్ జైసే భాయి నే కహా कि कुछ असहमतियों के बावजूद भी सब ने कहा कि हम कोर्ट के फैसले का सम्मान करते हैं और आगे भी देश की कौमी एकता कायम रखेंगे और इस देश को एकता, समानता, न्याय के आधार पर और धर्म का आचरण, मजहब जो है वो हमारे आंतरिक जीवन का विषय है. देश को हम संविधान के अनुरूप, समानता, न्याय के अनुरूप आगे लेकर के चलेंगे तो देश चलेगा संविधान से और उस जो है संविधान को और कानून को और न्यायालय को हम मानते हैं. तो ये एक बड़ी बात है, इन्हीं दो बातों से देश आगे बढ़ता है. और सबसे बड़ी जो ताकत है ना वो हमारे साथ होने की है और गले मिलकर साथ होने की, ये है असल भारत की. शांति का सबसे पहले हर हाल में बनाए रखने का और ये अमन और शांति का पैगाम हमेशा हमेशा के लिए है. ये नहीं कि ये वक्ती है तो, लेकिन उसके असरात बहुत इस वक्त नजर आए हैं, उससे हम लोग बहुत खुश हैं. और जो फैसला आया है उस फैसले के एहतराम करने और उस फैसले को मानने के सिलसिले में भी हमने बहुत अपीलें की हैं और खास तौर पर मुस्लिम संगठनों में मैंने देखा और हिंदू संगठन भी, सब गोया कि एक आवाज यहां हो जाती थी कि जब उच्च न्यायालय से जब फैसला आएगा तो हम सब मानेंगे. ये एक ऐतिहासिक फैसला है, एक ऐसा फैसला जिसने सारे फासले ही दूर कर दिए, इससे बड़ा और क्या हो सकता है. दूसरी बात ये भी आज की मीटिंग से निकल कर आई कि इबादत भले ही हम लोग मिलकर ना कर सकते हो लेकिन वतन की हिफाजत तो मिलकर कर सकते हैं, मानवता की हिफाजत तो कर सकते हैं, अपनी हवा, अपनी मिट्टी और अपने की हिफाजत तो मिलकर कर सकते हैं. अपने वतन को चमन बनाने के लिए, अपने वतन में अमन बनाने के लिए यदि किसी चीज की जरूरत है तो बस यही है, बस मिलकर एक होकर एक थे एक रहेंगे. सब लोगों ने सर जोड़ के बैठ के एक ही बात की कि हम लोगों को अपने रिश्तों को मजबूत करना है. सुप्रीम कोर्ट ने फैसला दिया है, उस फैसले को हम लोग दिल से माने. दिल से मान का मतलब यह है कि हम एक दूसरे के साथ चलें और जो भी भेदभाव था हमारे अंदर, जो भी शक व शुबात थे उसको दूर करें और हम एक मुल्क की बात करें, मुल्क की सालमियत की बात करें. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ చేతులెత్తేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగినంత బలం లేదని గవర్నర్కు తెలిపింది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ఇచ్చిన మాట కట్టుబడకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని స్పష్టం చేసింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నేతృత్వంలో ముంబైలో 2 దఫాలుగా సమావేశమైన అనంతరం బీజేపీ కోర్ కమిటీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
సమావేశం అనంతరం నేతలందరూ నేరుగా గవర్నర్ను కలిసి తమకు సంఖ్యాబలం లేనందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని చెప్పారు. దీంతో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనకు గవర్నర్ అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఏర్పాటుపై సోమవారం రాత్రి 7:30 వరకు అభిప్రాయం చెప్పాల్సిందిగా శివసేనను కోరారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన కాంగ్రెస్ మద్దతును కోరనున్నట్లు సమాచారం. ఇలా ఉండగా కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించేందుకు శివసేన నేత సంజయ్ రౌత్ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటులో ఈ అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. आज ही दोपहर को शिवसेना प्रमुख उद्धव ठाकरे जी ने एक बात स्पष्ट कही है कि मुख्यमंत्री आने वाले दिनों में शिवसेना का होगा. मैं कहता हूं अगर उद्धव जी ने कहा है मुख्यमंत्री शिवसेना का होगा, उसका मतलब है हम किसी भी कीमत पर राज्य को शिवसेना का मुख्यमंत्री बीजेपी के साथ बनाएंगे सरकार. కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సంజీవ్ కుమార్ ప్రకటించారు. ఫలితాలను అదే నెల 9వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలలో నవంబర్ 11 నుండి కోడ్ అమల్లోకి రానుంది. నామినేషన్ల దాఖలు గడువు సోమవారం ప్రారంభమై నవంబర్ 18 ముగియనుంది. మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు కర్ణాటకలో 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉండడంతో ఈసీ వాయిదా వేసింది. సంకీర్ణ ప్రభుత్వంపై అవిశ్వాసం సందర్భంగా పార్టీ ఫిరాయించిన 15 మంది కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలపై ఆనాటి స్పీకర్ అనర్హత వేటు వేశారు. ప్రస్తుత అసెంబ్లీ కాలం ముగిసే వరకు వారు పోటీ చేయడానికి వీల్లేకుండా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అనర్హులైన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ విచారణలో ఉంది. దీనిపై ఈ నెల 13వ తేదీన తీర్పు వెలువడనుంది. అయోధ్య వివాదంలో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పుపై దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రజాస్వామ్యాన్ని న్యాయ వ్యవస్థను ప్రశంసిస్తూ రాజకీయ ప్రముఖులు విదేశీయులు ఎందరో ప్రశంసాపూర్వకంగా తమ ప్రతిస్పందనను అందిస్తున్నారు. ఇక వివరాలు చూసినట్లయితే అయోధ్య వివాదంపై 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందించిన తీర్పుకు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి ప్రతిస్పందన లభిస్తోంది. ప్రజలందరూ దీన్ని ఆదర్శవంతమైన తీర్పుగా అభివర్ణిస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తూ 3 నెలల్లోగా ట్రస్ట్ నెలకొల్పి రామమందిర నిర్మాణం ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని, యావజ్జాతి దీన్ని సువర్ణాక్షరాలతో లిఖిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ తీర్పుపై ప్రతిస్పందన వ్యక్తం చేస్తూ దేశ ప్రజలకు న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఈ తీర్పు ద్విగుణీకృతం చేస్తోందని అన్నారు. కేంద్ర అల్పసంఖ్యాక శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ ఈ తీర్పును ఒకరి విజయంగానో మరొకరి పరాజయంగానో భావించరాదని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ భారతదేశ సమైక్యతను, అఖండతను మరింత బలపరిచే విధంగా న్యాయమూర్తులు తీర్పును అందించారని కొనియాడారు. భారత ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థ బలమేమిటో అయోధ్య తీర్పు ద్వారా తేటతెల్లమైందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. చారిత్రాత్మకమైన తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రజలు శాంతిని, సామరస్యాన్ని కాపాడాలని యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. శతాబ్దాలుగా కొనసాగిన వివాదానికి స్వస్తి పలకడం జరిగిందని, సుప్రీంకోర్టు తీర్పు అందరికీ శిరోధార్యమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి మార్గం సుగమమైందని అన్నారు. ప్రముఖ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి కూడా సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని, అన్ని పార్టీలు లౌకికవాద విలువల పరిరక్షణకు, సౌభ్రాతృత్వ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు జాఫర్ అహ్మద్ ఫరూఖీ కూడా తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇక రాష్ట్రంలో వార్తా విశేషాలు చూసినట్లయితే, ఉద్యోగుల పీఆర్సీ అమలు దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 10-12 రోజులలోగా నివేదిక ఇవ్వాలని వేతన సవరణ సంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగుల వేతనాల పెంపు కోసం 2018లో ప్రభుత్వం పీఆర్సీ వేసింది. ఏడాదిన్నరగా వేతనాల పెంపుపై కమిషన్ అధ్యయనం చేస్తోంది.
2018 జూన్ 1 నుండి పీఆర్సీ అమలు కోసం ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా భారత్ లీడర్షిప్ సదస్సుకు ఆహ్వానం అందింది. డిసెంబర్ 8-9 తేదీలలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా జరిగే 4వ ఆస్ట్రేలియా భారత్ లీడర్షిప్ సదస్సులో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. ఇరు దేశాలకు చెందిన వ్యాపార వాణిజ్య ప్రభుత్వ రంగంలోని ప్రభావితశీల నిర్ణయాత్మక ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. హైదరాబాద్ నుండి 80% మంది విద్యార్థులు ఆస్ట్రేలియా విద్యా సంస్థలలో తమ విదేశీ ఉద్యోగం కోసం ఎంచుకుంటున్న నేపథ్యంలో విద్యా టెక్నాలజీ రంగాలలో ఉన్న ఉపాధి పెట్టుబడి అవకాశాలపై చర్చించే అవకాశం ఉంటుందని లేఖలో నిర్వాహకులు పేర్కొన్నారు. సకల జనుల సామూహిక దీక్ష నేపథ్యంలో ట్యాంక్బండ్ దగ్గర శనివారం జరిగిన దమనకాండను ఖండిస్తున్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ట్యాంక్ బండ్ వద్ద కార్మికులపై జరిగిన దాడిని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖండించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో విపక్ష నేతలతో కలిసి జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ట్యాంక్ బండ్ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ, విపక్షాల మద్దతు కోరడం, రేపు హైకోర్టులో వాదనలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ సోమవారం వివిధ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్ల ముందు నిరసన ప్రదర్శనలు చేస్తామని వెల్లడించారు. ఈ నెల 18 రాష్ట్ర వ్యాప్తంగా సడక్ బంద్ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. మంగళవారం నుండి 4 జేఏసీ నేతలు నిరవధిక నిరాహార దీక్ష కూర్చుంటారని తెలిపారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, వామపక్షాల నేతలతో పాటు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కూడా హాజరయ్యారు. ఆ మిలియన్ మార్చిని మించిన తరాలో అదే లెవెల్లో నిన్న జరిగింది. దానికి ఆర్టీసీకి, మహిళా కండకులకు, మరి మహిళా కార్యకర్తలకు, పార్టీలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. రేపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల దగ్గర నిరసన కార్యక్రమాలు, చర్చలు జరపాలి, సమస్యలు పరిష్కరించాలి, ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని, నిన్న జరిగిన దమనకాండను మంత్రివర్గం కూడా ఖండించాలని మా డిమాండ్. ఎల్లుండి 4 నిరాహార దీక్ష, తదుపరి ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం డేట్ చెప్తుంది. దానికి 18 నాడు మాత్రం సడక్ బంద్ ఉంటుంది. అంతలోపలే మానవ హక్కుల కమిషన్, మహిళా హక్కుల కమిషన్ కలవడానికి నిర్ణయం జరిగింది. కరీంనగర్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించడానికి కేంద్ర బృందం జిల్లాకు విచ్చేసింది. జిల్లాలోని హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో కేంద్ర బృందం పర్యటించింది. గ్రామంలో పంట నష్టపోయిన రైతు సందీప్ శ్రీధర్ రెడ్డికి చెందిన వరి పంటను బృందం సభ్యులు పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ ప్రకృతి విపత్తు నిర్వహణ విభాగం కార్యదర్శి గార్గి ఉపాధ్యాయ రైతులతో మాట్లాడారు. పంట పెట్టుబడి, సాగు వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. పంటలకు బీమా చేయించుకోవాలని సూచించారు. హుజూరాబాద్ డివిజన్ పరిధిలో పంటల సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంట కోత ప్రయోగాన్ని నిర్వహించారు. దెబ్బతిన్న పంటల్లో ఈ ప్రయోగాన్ని చేపట్టి వచ్చిన ధాన్యం తూకం వేశారు. పంట నష్టం అంచనా వేసి ఒక నివేదికను రూపొందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఇన్సూరెన్స్ ప్లానింగ్ అధికారులు సుభాషిణి, అనిత, డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ జాయింట్ డైరెక్టర్ దయానంద్, జిల్లా ప్రత్యేక అధికారి రాజర్షి షా, జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాద బాధితులకు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదంలో మొత్తం 13 కూలీలు మృతి చెందగా 5 గాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయలు కలిపి మొత్తం 7 లక్షల రూపాయల చెక్కును మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు. గాయపడ్డ వారికి 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం మంజూరైందని తెలిపారు. అలాగే రైతు బీమా ద్వారా వచ్చే 5 లక్షల రూపాయలను కూడా త్వరితగతిన విడుదల చేస్తామని చెప్పారు. ఇంత పెద్ద సహాయం తమ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైందని మంత్రి వెల్లడించారు. బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం పేదల గురించి ఎన్ని చేస్తుంది? రైతులు చచ్చిపోతే ఈ ఊళ్ళో కూడా ఇద్దరు ఆవులు 5 ఇచ్చినాయంట. రైతు చచ్చిపోతే 5 లక్షలు. మరి ఏ రైతు చచ్చిపోతే భార్య, భర్త చచ్చిపోతే భార్య, రోడ్డు మీద వాడే అంతే.
తిని లేదు రసూ అటువంటి పరిస్థితి. ఇలా పెన్షన్ 2000 నుంచి 5 లక్షల నుంచి కుటుంబాలు ఆదుకుంటున్నాం. అంటే గ్రామ పెద్దలందరూ మండల పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి. ఏ ఆపద వచ్చినా ఆదుకునే ప్రభుత్వం ఇలా ఉంది. మంచి నాయకుడు మీకు ఉన్నాడు, మీ అదృష్టం. కనుక ఆయన మనసు బాగపడితే పని చేస్తున్న కూడా మేమందరం కూడా పని చేస్తున్న కూడా పని చేయాలని కూడా ఏంద్రమే అనిపిస్తుంది. అట్లా చేయొద్దు, మంచి చేయండి. మా ముఖ్యమంత్రి గారు పేదల గురించే మా ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రాంతం సస్యశ్యామం అవుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఎవరైతే చెక్కులు ఇస్తారో చెక్కులు తీసుకున్న వాళ్ళు దయచేసి పెద్దమంది చచ్చిపోతే ముసలాయం అంటే ఆ ముసలాయన పిల్లని డిపార్ట్ చేయండి. ముసలాయన పెద్ద మొగాయన చచ్చిపోయి ఆడపిల్లు ఉంటే ఆడపిల్లని డిపార్ట్ చేయండి. చిన్న వయసులో ఉన్న పిల్లలు చచ్చిపోతే చిన్న పిల్లలు ఉండరు, ఆ చనిపోయిన భార్య పేరు డిపార్ట్ చేయండి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్రంలో సత్ఫలితాలు ఇస్తున్నాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మంత్రివర్గంలో మహిళా మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందించేందుకు తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రతి నెలా 339 కోట్ల రూపాయలు మంజూరు చేస్తోందని మంత్రి వెల్లడించారు. గ్రామాలు పట్టణాలను అభివృద్ధి పరచడమే లక్ష్యంగా టీఆర్ఎస్ సర్కారు పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. మొన్న 30 రోజుల ప్రణాళిక ఏదైతే మొదలు పెట్టినామో గ్రామాలలో మంచి ఫలితాలు ఇచ్చింది. ప్రభుత్వమే కాదు, ప్రభుత్వంతో పాటు ప్రజలు భాగస్వామ్యం ఉంటేనే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుంది అనే దానికి నిదర్శనం మొన్న 30 రోజుల ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగస్వామ్యమైన ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, గౌరవ సర్పంచ్లు, అధికారులను అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. చాలా బాగా రిజల్ట్స్ తీసుకొచ్చున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ఫలితాలు పొందినాం. దానివల్ల నిజంగా గ్రామాలు ఇంత బాగా ఉండగలుగుతాయని ఊహలో ఉన్నదని ఈరోజు నిజం చేసే ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు గ్రామాలను ఆ విధంగా పెట్టుకోవాలని డైరెక్షన్ ఇవ్వడమే కాదు, గ్రామ సేవలు ఆర్థికంగా కూడా ఉండాలి అనే ఆలోచనతో ప్రతి నెల కూడా 339 కోట్ల రూపాయలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేస్తా ఉన్నాం. అట్లా రెండో విడత కూడా మన గ్రామ పంచాయతీలకు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి కళ ఏదైతే ఉందో ప్రతి ఇంటికి నల్ల ఇవ్వాలి, నల్లలో నీళ్లు ఉండాలి, మిషన్ భగీరథ కార్యక్రమం. ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, నా రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్ల ఉంది, ప్రతి నల్లలో మంచినీళ్ళు వస్తూ ఉన్నాయని చెప్తూ ఉంటారు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సర్పంచ్ కూడా బాగా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అయోధ్య తీర్పుపై పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. పాక్ వ్యాఖ్యలు వారి మానసిక రుగ్మతను తెలియజేస్తున్నాయని వ్యాఖ్యానించింది. అయోధ్య తీర్పు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, దీనిలో పాక్ జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. ఒక సివిల్ అంశంపై భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పాక్ స్పందించడాన్ని ఖండిస్తున్నాం. పాక్ది అసమంజస వాదన. అయోధ్య తీర్పు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారం. ఇది చట్టానికి సంబంధించింది. అన్ని వర్గాల విశ్వాసాలకు చట్టం సమానంగా గౌరవం ఇస్తుంది. వారి అవగాహన రాహిత్యానికి ఆశ్చర్యపోనక్కర్లేదు. విద్వేషాలు సృష్టించాలని ఏకైక లక్ష్యంతో భారత అంతర్గత విషయాలలో పాక్ చేస్తున్న వ్యాఖ్యలు ఖండిస్తున్నాం అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. ముస్లిం ప్రజల ఆరాధ్యుడు మహమ్మద్ ప్రవక్త వేల సంవత్సరాల క్రితమే సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాడి శాంతి, మానవత్వం సందేశాన్ని లోకానికి అందించారు. విశ్వ ప్రవక్తగా ఆనాటి నుండి ఆయన ఆరాధించబడుతున్నారు. అలాంటి మహోన్నతమైన ప్రవక్త జన్మదినోత్సవాన్ని ముస్లిం ప్రజలంతా భక్తిభావంతో జరుపుకున్నారు. మిలాదు నబీ సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రపంచ మానవాళికి దివ్య బోధన ద్వారా మహోపకారం చేసిన మహమ్మద్ ప్రవక్త జన్మదినమే మిలాద్ ఉన్ నబీ. నబీ అంటే ప్రవక్త మిలాద్ అవతరించిన రోజు. ముస్లింలు ఈరోజు ఆయన జన్మదినాన్ని మిలాద్ ఉన్ నబీ పర్వదినం పేరుతో జరుపుకుంటున్నారు. క్రీస్తు శకం 571 సంవత్సరంలో రబీబుల్ అవాల్ మాసంలో మక్కాలో మహమ్మద్ ప్రవక్త జన్మించాడు. తండ్రి పేరు అబ్దుల్హా. చిన్నతనంలో ఆయనను అతని తల్లి అమీనా మదీనాకి తీసుకువెళ్లింది.
కొన్ని రోజులున్న అనంతరం మక్కాకు తిరిగి వస్తుండగా ఆమె చనిపోయింది. తర్వాత అతను తన తాతగారైన ముతాలిబ్ సంరక్షణలో పెరిగాడు. పినతండ్రి వెంట సిరియాకు వెళ్లి వస్తూ ఉండేవాడు. వ్యాపారంలో మెలుకులు గ్రహించిన మహమ్మద్ మక్కాలో హజరత్ ఖదీజా అనే ధనవంతురాలి వ్యాపారం చూసుకుంటూ వయసులో తనకంటే దాదాపు 15 ఏళ్లు పెద్దదైన ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలానికి మహమ్మద్ జీవిత ఆలోచన విధానాల్లో మార్పు వచ్చింది. గంటల తరబడి ఏకాంతంగా ధ్యానం చేస్తుండగా జిబ్రాయిల్ అనే దైవదూత కనిపించి ఇలపై అవతరించిన దివ్య ఖురాన్ను ఇచ్చి దైవప్రవక్తగా ప్రచారం చేయమని ఆజ్ఞాపించింది. ఆయనలో మానవ సంస్కరణోద్యమానికి బీజం పడింది. ఇస్లాం సందేశాలను సిద్ధాంతాలను వ్యాప్తి చేయడంతో పాటు ఆధ్యాత్మిక లౌకిక జీవితానికి కావలసిన నీతి సూత్రాలను బోధించేవాడు మహమ్మద్ ప్రవక్త. యూదులు అరబ్బులు తొలుత ఆయన బోధనలు నిరసించిన తర్వాత ఆకర్షితులై ఇస్లాంను స్వీకరించారు. ఖురేషి సంతతికి చెందిన యూదులు ఆయన్ను చంపాలని ప్రయత్నించారు. కాని మహమ్మద్ ఏమాత్రం చెలింపక ప్రతిఘటనలను ఎదుర్కొంటూ తన మహిమలతో వర్షాలు కురిపించాడు. దీర్ఘ రోగాలను నయం చేయడంతో పాటు గాలిలో ప్రయాణం చేసేవాడు. ఇస్లాం అంటే శాంతి లేదా దేవుని శరణం పొందడం, ముస్లిం అంటే దైవ విధేయుడని అర్థం. మహమ్మద్ దివ్య ఖురాన్లోని సూత్రాలను ప్రచారం చేసేవాడు. దీన్నే హిజ్రత్ అంటారు. రంజాన్ మాసంలో ఉపవాసంతో పాటు ప్రతి ముస్లిం జీవితకాలంలో పరమ పవిత్ర మక్కా యాత్ర చేయాలి. మద్యపానం, జూదం, వ్యభిచారం చేయరాదు. ఆడవారికి మగవారికి సమాన హక్కులుండాలి. ఖురాన్ పఠనం చేయాలి. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మసీదుల్లో ఈరోజు రాత్రి వరకు ప్రార్థనలు కొనసాగనున్నాయి. ఆయన జన్మదినాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఖురాన్ పఠనంతో పాటు సందేశాలు వినడం చేస్తారు. కాగా మసీదులను ఆకుపచ్చని తోరణాలతో పాటు విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు ప్రధాన కూడలను ఆకుపచ్చ వర్ణపతకాల మయం చేశారు. మసీదుల ముందు ఆధ్యాత్మిక ప్రసంగాలు కొనసాగుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మంపై స్ఫూర్తి కలిగిస్తున్నాయని అన్నారు. తోటివారికి విశ్వాసం, నమ్మకం, సంరక్షణ, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ పర్వదినం మన మధ్య శాంతి, సౌహార్దం తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సోదరభావం పెంపొందించేలా మహమ్మద్ ప్రవక్త కృషి చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఈ నెల 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం నియోజకవర్గంలో సుమారు 200 పాఠశాలల నుండి దాదాపు 3500 మంది విద్యార్థులతో 2 రోజుల పాటు బాలోత్సవం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరికంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బాలబాలికల్లో ఉన్న సృజనాత్మకతను ప్రదర్శించే అవకాశాన్ని కల్పించారు. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 8-9 తేదీలలో 2 రోజుల పాటు బాలోత్సవం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా స్టేడియంలో 4 వేదికలు ఏర్పాటు చేసి మొదటి రోజు విద్యార్థులకు సంబంధించిన వ్యక్తిగత ప్రదర్శనలు, క్లాసికల్, వెస్టర్న్, జానపద నృత్యం, వ్యాసరచన, స్పీచ్ పోటీలు నిర్వహించారు. 2వ రోజు గ్రూప్లో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 3500 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వివిధ వేషధారణలతో రావడంతో స్టేడియం మొత్తం అందంగా మారింది. ముగింపు కార్యక్రమం శనివారం రాత్రి నిర్వహించగా ఈ కార్యక్రమంలో అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, యాంకర్ బిత్తిరి సత్తి, నిర్వాహకులు కోరుకంటి చందర్ పాల్గొని పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో బుల్బుల్ తుఫాను ధాటికి ఇప్పటివరకు 9 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. తుఫాను వల్ల ప్రభావిత ప్రాంతాలలో 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. బంగాల్, ఒడిశాలోని దక్షిణ జిల్లాలలో సుమారు 400,000 మంది ప్రజలు తుఫాను ధాటికి గురయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజంతా కంట్రోల్ రూమ్లోనే ఉండి పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ఆదివారం ఉదయం ప్రధాని మోదీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫోన్ చేసి తుఫాను ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం నుండి ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రధాని ట్వీట్ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో సహాయ కార్యక్రమాలకు 16 బృందాల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. అమెరికాలోని భారతీయులకు అక్కడి కోర్టు తీర్పు ఊరట కల్పించింది. H-1B వీసాదారుల జీవిత భాగస్వాములకు కల్పించిన వర్క్ పర్మిట్లను రద్దు చేయాలన్న ట్రంప్ సర్కారు ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని యుఎస్ కోర్ట్స్ ఆఫ్ అపీల్ కొలంబియా సర్క్యూట్ దిగువ కోర్టును కోరింది. నిబంధనలు క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు నిబంధనలు నిలుపుదల చేయడం ఉత్తమమని అభిప్రాయపడింది. అలాగే తుది తీర్పును కూడా నిలిపివేయాలని కోరింది. H1B వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతులు కల్పిస్తూ ఒబామా సర్కార్ H4 వీసా విధానం 2015లో ప్రవేశపెట్టింది. క్రీడారంగం. సిరీస్ గెలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్కు 175 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. టాస్ గెలిచి బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే భారత ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. 3-4 స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చిన లోకేష్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లో సైఫుల్ ఇస్లాం, సౌమ్య సర్కార్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. 175 పరుగుల లక్ష్యాన్ని సాధించే దిశగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆరంభించి దీపక్ చాహర్ బౌలింగ్ ధాటికి 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కడపటి సమాచారం అందే సమయానికి 2 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 41 పరుగులు చేసింది. ఇప్పుడు ఆటను ప్రత్యక్షంగా వీక్షిద్దాం. पार्टनरशिप हुई, नहीं मैच से खेलते रहे तो बिल्कुल हो सकता. तो बाएं हाथ के नईम ने नाक में दम करके रखा है भारतीय बोलर्स के. ये भी मैं कहूंगा कि ये बेहतर लाइन थी, विकेट लाइन पर थी. सिंगल से ही संतुष्टि होनी पड़ेगी. और देख सकते हैं कि ये बांग्लादेश के जो बाउंड्रीज आई अभी तक इस श्रृंखला में काफी प्रभावित किया है उनके कुछ बल्लेबाजों ने, खास तौर से नईम ने. और ये उनकी बाउंड्रीज आप देख रहे हैं. अधिकांश स्ट्रोक्स सीधे बल्ले से लगाई गई हैं. डिसअपॉइंटेड जरूर होंगे उनके सलामी बल्लेबाज. ये का बढ़िया बैटिंग ट्रैक नजर आता हुआ. और जब आप लय प्राप्त कर बैठते हैं तो आपके लिए रास्ते काफी आसान हो जाते हैं अच्छी पारी खेलने के. डगआउट में बैठकर वो जो बल्लेबाज आउट हुए हैं ये जरूर मिस कर रहे होंगे. नहीं मैं के बैट से कुछ अच्छी स्ट्रोक्स आई हैं, बढ़िया तरीके से मिडिल कर रहे हैं. पहली ओवर में काफी ज्यादा दबाव अब महसूस कर रहे होंगे शिवम दुबे. आसान नहीं लेफ्ट हैंड राइट हैंड कॉम्बिनेशन के खिलाफ गेंदबाजी करना. ये बेहतर लाइन है, आसानी से रन कंप्लीट किया वहां पे. मोहम्मद नईम मिथुन की ये जोड़ी 11 रन इस ओवर में आ गए हैं. इससे पहले वाला ओवर भी चहल का काफी महंगा गया था. मुख्यांशालु मरकसारी. ఉద్యోగుల పీఆర్సీ అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు. 10-15 రోజుల్లో నివేదిక అందచేయాలని వేతన సవరణ సంఘాన్ని ఆదేశించిన సీఎం కేసీఆర్. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై చేతులెత్తేసిన బీజేపీ, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆరోపణ. హిందూ ముస్లిం మతపెద్దలతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశం. అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశంలో శాంతి సౌభ్రాతత్వాలు నెలకొల్పే విషయంపై చర్చ. కర్ణాటకలో ఉప ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ. 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5 ఎన్నికలు, 9వ తేదీన ఫలితాలు. విపక్ష నేతలతో కలిసి ఆర్టీసీ, జేఏసీ నేతల సమావేశం. రేపు హైకోర్టులో వాదనలు. భవిష్యత్ కార్యాచరణపై చర్చ.